नमः सर्वेभ्यः। కృత్పరిచయాల్లో భాగంగా ఇంతకుముందు మనం వర్తమాన క్రియాజన్య విశేషణాలైనటువంటి రెండు కృత్పరిచయాలు నేర్చుకున్నాం. అవి శత్రుపరిచయం, శానత్పరిచయం. అవి వర్తమాన కాలంలో వస్తాయి. ఇప్పుడు భూతకాలానికి, అంటే జరిగిపోయిన కాలాన్ని సూచించేటువంటి కొన్ని కృత్పరిచయాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. పాణిని మహర్షి తక్తవతు నిష్ట అని భూతకాలంలో రెండు పరిచయాలు వస్తాయని పేర్కొన్నారు. వీటిని నిష్ఠాపరిచయంలోని వారు ప్రత్యేకంగా పేరు పెట్టడం జరిగింది. అవేంటంటే తవతు అనేటువంటి పరిచయాలు. ఇందులో త అనేటువంటిది సకర్మక ధాతువులకు, అంటే కర్మని ప్రయోగంలో వస్తుంది. అకర్మక ధాతువుకి భావార్థంలో వస్తుంది. అలాగే ఒక్కొక్కప్పుడు కర్తృార్థంలోనూ కరణార్థంలో కూడా ఈ పరిచయం వస్తుంది. ఈ పరిచయం ఎలా ఉంటుందో, దాని యొక్క పరిణిష్ఠత రూపం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఉదాహరణకి జి అనేటువంటి ధాతువు తీసుకుందాం. జి అంటే జయించుట అని అర్థం. దీనికి తప్రత్యయం చేరిస్తే జిత అవుతుంది. తప్రత్యయంలో ఉండేటువంటి కకారం ఇత్సవించగలదు కాబట్టి దీనికి గుణం రాదు, జిత అని ఉంటుంది అన్నమాట. ఇది మూడు లింగాల్లో ఉంటుంది. జిత, జితం, జిత. రావణ రామేణ జిత. రావణుడు రాముని చేత ఓడింపబడిను. అలాగే కృ ధాతు చేయుట అనే అర్థంలో కృ ధాతువులకు ఈ తప్రత్యయం చేరడం వల్ల, అంటే తప్రత్యయంలో కా అనేటువంటి ఇత్సవం అది మనకి ఉండదు, తాయం మిగులుతుంది. ఆ కకారం ఇత్సంజ కావడం వల్ల ఇందులో గుణం రాదు, కృత అనుకుంది. కృ ప్లస్ త కృత. కృత అంటే చేయబడిన. తత్కర్మ మయా కృతం, ఆ పని నా చేత చేయబడినది. నీ అనేటువంటి ధాతువుకి తీసుకెళ్ళవని అర్థం. నీత, నీ ప్లస్ త నీత. సీత రావణేన నీత, అంటే సీత రావణుని చేత తీసుకు వెళ్ళబడినది. అలాగే జి అని మనం చెప్పుకున్నాం, కురు అయిపోయింది. నీ, నీత. అలాగే ను అంటే స్తవనం, స్తుతించడానికి అర్థంలో ను ధాతు తీసుకున్నట్టయితే ను ప్లస్ త నుప, స్తుతింపబడిన. దేవ భక్తేన నుత, దేవుడు భక్తుల చేత స్తుతింపబడిను. అలాగే పా పానే అంటే త్రాగుట అనే అర్థంలో పా ధాతువు. పా ప్లస్ త పీత, ఇది మూడు లింగాల్లోనూ మనకు కనిపిస్తుంది. పీత, పీత, పీతం. అమృతం దేవైహి పీతం. అలాగే గరళ శివేన పీత. అలాగే శ్రీలింగంలో కూడా పీత అని అవుతుంది. ఇంకా క్రీడిత, క్రీడిత, క్రీడితం.
అలాగే దత్తః దత్త దత్తం సోదరేణ ధనం దత్తం భక్తేన పుష్పమాల దత్త మిత్రేణ పుస్తకం దత్తం ఉపాధ్యాయేన ఉపన్యాస దత్త ఈ విధంగా ఈ తప్రత్యయం అన్ని ధాతువులకు వచ్చి ఇది భూతకాలాన్ని అందులో కర్మణ్యర్థాన్ని మనకి తెలియజేస్తాయి. దీన్ని బట్టి నుత జిత కృత పీత దృష్ట దృశ్య ధాతు దృశ్యులు ప్రేక్షణైనటువంటి ధాతువును తప్రత్యయం వస్తే దృష్ట అవుతుంది. ఇది దృష్ట దృష్ట దృష్టం అని మనం మూడు లింగాల్లోనూ ప్రయోగిస్తాం. ఆంజనేయేన లంకానగరే సీత దృష్ట ఆకాశే నక్షత్రం దృష్టం దూరే వృక్ష దృష్ట ఈ విధంగా ఈ తపరిచయం ఉంది. ఇక రెండవ పరిచయం తవతు. తవతులో తవత్ అని మిగులుతుంది, అది పుంలింగంలో తవానని శ్రీలింగంలో తవతి అని మనకి పరిశుద్ధ రూపంగా మారుతుంది. నపుసలింగంలో తవత్ అనే అవుతుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి కురు అనే ధాతు తీసుకుంటే కృతవాన్ కృతవతి, ఇది కర్తార్థంలో వస్తుంది. రామ యజ్ఞం కృతవాన్, రాముడు యజ్ఞము చేశను. సీత పూజాం కృతవతి, సీత పూజ చేశను. అలాగే జి జితవాన్, జి అంటే జయించటం, జితవాన్ శ్రీరంగంలో జితవతి. పీతవాన్ పీతవతి. బాలక జలం పీతవాన్, బాలిక క్షీరం పీతవతి. పఠితవాన్ పఠితవతి. బాలక పుస్తకం పఠితవాన్, బాలిక నవలాం పఠితవతి. లిఖితవాన్ లిఖితవతి. బాలక పరీక్షాం లిఖితవాన్, బాలిక పత్రం లిఖితవతి. క్రీతవాన్ క్రీతవతి. పిత వస్త్రం క్రీతవాన్, మాత శాటికాం క్రీతవతి. ఈ విధంగా వాన్ వతి ప్రతి ధాతువులకు ఇవి రావడం చేత భూతకాల రూపాలు ఏర్పడతాయి. దీనివల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటంటే విప్రచయాన్ని కానీ లంకచయాన్ని కానీ వాడక్కర్లేకుండానే మనం భూతకాల ప్రయోగాలు మనం చేయొచ్చు. ఉదాహరణకి రామ అగచ్చత్ అనేటువంటి వాక్యానికి రామ గతవాన్, సీత అగచ్చత్ అనడానికి సీత గతవతి అని మనం వాన్ వతి అనేటువంటి ఈ తవదంత రూపాలు ప్రయోగించడం వల్ల భాష చాలా
సులభతరం చేయడమే కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భూతకాలంలో ఈ తప్పరిచయమైనటువంటిది కర్మని ప్రయోగంలోనూ, ఈ తవత్ అనేటువంటిది కర్తరి ప్రయోగంలోనూ మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇది చాలా ప్రాధాన్యం కలిగినటువంటి ప్రత్యయాలు, పాణిని మహర్షికి చాలా ఇష్టమైనటువంటి ప్రత్యయాలు. అలాగే బాలకః కృతవాన్, బాలకౌ కృతవంతౌ, బాలకాః కృతవంతః, బాలిక కృతవతి, బాలికే కృతవత్యౌ, బాలికాః కృతవత్యః అని ఇవి మూడు లింగాల్లోనూ ఏకవచన ద్వచన బహువచనాల్లోనూ మనం చాలా సులభంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు పరిచయాలు మనం జాగ్రత్తగా నేర్చుకుని ఏ అభిప్రాయాన్నైనా మనం వ్యక్తం చేసేటువంటి సౌకర్యాన్ని పొందాలని కోరుతూ మిగిలినటువంటి పరిచయాలు వచ్చే తరగతిలో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.